లతా ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే బోటీ ఫ్రై కర్రీ తయారు చేసుకుందాం ముందుగా బోటీని వేడి నీళ్ళలో వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోటీని ఒక పాత్రలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి మీరు చూస్తున్న విధంగా ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరొక మూకుడు పెట్టుకొని అందులో 150 గ్రాముల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయల తరుగు అలాగే ఉల్లికాడల తరుగు ఒక కప్పు వేసి వేయించుకోవాలి అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి ఈ బోటీని ఒకసారి కలుపుకోవాలి ఇలా అడగంటుకోకుండా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బోటీని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై అవడానికి ఎక్కువగా సమయం పట్టదు ఇలా 2-3 నిమిషాల తర్వాత తగినంత ఉప్పు చల్లుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి అడగంటుకోకుండా మరొకసారి కలుపుకోవాలి ఈ బోటీ ఫ్రైని మధ్య మధ్యలో ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్ల కారం చల్లుకోవాలి అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి అలాగే గరం మసాలా కలిపి 1 టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత 1 కప్పు కొత్తిమీర తరుగు చల్లుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై కర్రీ రెడీ మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు